రేపు మధ్యాహ్నం సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఒక కీలకమైన మ్యాచ్ జరగనుంది. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు, ఎందుకంటే వాళ్ళు ఆడే మ్యాచ్ ప్రతి ఒక్కటి గెలవవలసి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయి వస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ బౌలర్స్ అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారనుకుంటే వాళ్ళు దారుణంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఏమంతగా రాణించలేదు. అయితే ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అడ్వాంటేజ్ ఏమిటంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని కేవలం 60 పరుగులకే ఆల్అవుట్ చేసిన సంగతి తెలిసిందే ఫస్ట్ మ్యాచ్లో. అయితే ఇప్పుడు ఆర్సీబీ జట్టు ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలి. ఒకవేళ ఆర్సీబీ జట్టు మ్యాచ్ ఓడిపోయిందంటే దాదాపుగా ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్నట్టే, ఎందుకంటే దీనికి రన్ రేట్ కూడా మైనస్లో ఉంది కాబట్టి. ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొత్తం 11 మ్యాచ్లు ఆడితే 6 గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోయింది, 12 పాయింట్లు ఉంది. ఇక మైనస్ 444 రన్ రేట్ ఉండడం విశేషం. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే 10 మ్యాచ్ల్లో 5 ఓడిపోయింది 5 గెలిచింది. దీని రన్ రేట్ చూసుకున్నట్టయితే మొత్తం +325 ఉంది, 10 పాయింట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ఒకవేళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలిస్తేనే ఇక్కడ ప్లే ఆఫ్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలిస్తే మాత్రం దాదాపుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు దెబ్బతిన్నట్టే. సన్ రైజర్స్ ఓడిపోయినా నెక్స్ట్ మ్యాచ్ నుంచి ప్రతి ఒక్కటి గెలవవలసి ఉంటుంది.